ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి తాలిబన్స్ గురించి. హూ ఇస్ దిస్ తాలిబన్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? తాలి అక్కడ గన్ వాడుకు మినిస్టర్ అయిపోతున్నారు. మనకి ఇంత పేరెంట్స్ ఇక్కడ అంత చదివి, మీకు ఏమైనా ఐడియా ఉందా తాలిబన్స్ గురించి? పాకిస్తాన్ లో ఉండరు అదేనా తాలిబన్స్ అంటే? అంటే వాళ్ళు రూత్లెస్ గా ఏమంటారు ట్రాష్ గా బ్రో మ్యాచ్ ఆడాలో బ్రో ప్లీజ్ ఆడ. వికెట్స్ ఇక్కడ ఇప్పుడే లేవు, వికెట్సే లేవు ఆడ. హలో గైస్, దిస్ ఇస్ కార్తీక్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కర్నూల్ మీడియా. గైస్, ఇప్పుడు మనమైతే ఒక క్వశ్చన్ అడగడానికి వెళ్తున్నాం. ఒకసారి చూద్దాం ఏ క్వశ్చన్ అడుగుతానని. చూడండి, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సో బ్రదర్, హలో, మీ పేరు? ప్రీతం. సో మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి తాలిబన్స్ గురించి. హూ ఇస్ దిస్ తాలిబన్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? తాలిబన్స్ బ్రో, తాలిం పేయడం తెలుసు కానీ తాలిబన్స్ ఎవరో తెలియదు బ్రో. సో గైస్, మనమైతే ఇక్కడ ఇంకొక బ్రదర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో హలో బ్రదర్. హాయ్ బ్రో. మీ పేరు? మణి. సో మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ట్రెండింగ్ న్యూస్ వచ్చేసి తాలిబన్స్ గురించి, మీకు ఏమైనా ఐడియా ఉందా తాలిబన్స్ గురించి? పాకిస్తాన్ లో ఉంటారు అదేనా తాలిబన్స్ అంటే? పాకిస్తాన్ లో ఉంటారా? ఓకే, మీకు ఇలా ఐడియా లేదు దాని గురించి? తాలిబన్స్ కూడా ఐడియా లేదు, మేబీ నేను పాకిస్తాన్ లో ఉంటాయి అనుకుంటున్నా. సో గైస్, మనకైతే ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో హలో బ్రదర్. హాయ్. మీ పేరు? పవన్. పవన్, ఓకే. ఇంటర్నేషనల్ లో ట్రెండింగ్ న్యూస్ తాలిబన్స్ గురించి అయితే మీకు ఏమైనా ఐడియా ఉందా తాలిబన్స్ గురించి? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ గురించి అదే ఐడియా ఉంది. అదే వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు అక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి కదా, సో మీరు ఏమైనా? ఏముంది బ్రో, ఎక్కడన్నా ఇంత చదివినా మినిస్టర్ అవి కాకుండా కానీ అక్కడ గన్ వాడుకు మినిస్టర్ అయిపోతున్నారు. మనకి ఇంత పేరెంట్స్ ఇక్కడ అంత చదివిస్తున్నారు, ఒక పోలీస్ జాబ్ రాకుంది, అక్కడ డైరెక్ట్ మినిస్టర్ అయిపోతున్నారు. చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు? థాంక్ యూ అన్యా, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు అయితే మీరు తాలిబన్కి వెళ్దామని అనుకుంటున్నారు? వెళ్దామని, వాళ్ళలో కలిసిపోదాం అనుకుంటున్నారు అనుకుంటున్నా. ఇది కూడా ఇంకో న్యూస్ వచ్చింది రషీద్ ఖాన్ గురించి, వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉన్నారని, వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు అని అనుకుంటారు. ఓకే. సో హలో బ్రదర్. హలో అన్న. సో ఇప్పుడైతే మనకి ఇండియాలో వరల్డ్లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది తాలిబన్స్ గురించి, మీకు ఏమైనా ఐడియా ఉందా తాలిబన్స్ గురించి? తెలుసనా? సో మీకు ఏం తెలుసు ఒకసారి చెప్పండి. తాలిబన్స్ అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని బెదిరించి ఘోరంగా ఉంటారు. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని మొత్తం బెదిరించి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ని చొరబడి లాగేసుకుంటున్నారు వాళ్ళ చేతిలో నుంచి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. రెస్పెక్ట్ కూడా గర్ల్స్కి అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వరంట. ఇంకా చాలా ఘోరంగా చెప్తున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. చూడాలన్నా నాకు తెలిసిందంతే ఇంతే. అయ్యో సూపర్ సార్. మనకు వచ్చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది తాలిబన్స్ గురించి. సో హూ ఇస్ దిస్ తాలిబన్స్? అవునండి, ఈ తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించి ప్రజలను, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను జీవించే హక్కును కలరాస్తున్నారు. ఆ జీవించే హక్కును కలరాసే రైటు తాలిబాన్స్కి ఎక్కడదండి? ఏ విధంగా ఇప్పుడు అధ్యక్షుడు పారిపోయి వేరే దేశంలో షెల్టర్ కోసం వేరే ఆయనేమో వెళ్ళిపోయినాడు, ఈ ప్రజలను వదిలిపెట్టి. ఇది దారుణమైనటువంటిది. ఏ సిటిజన్ అయినా సరే ఇలాంటి కలరాసే జీవించే హక్కును కలరాసే హక్కు ఎవరికి లేదు. సో బ్రదర్, ఇప్పుడైతే మనకి ఇంటర్నేషనల్లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది తాలిబన్స్ గురించి, సో దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే వాళ్ళు రూత్లెస్గా ఏమంటారు ట్రాష్గా బిహేవ్ చేస్తారు పీపుల్తో. అందుకంగా లేడీస్ని కూడా సరిగ్గా ఏమంటారు మంచిగా చూడరు. ట్రాష్గా ఉంటారు వాళ్ళ. ఇట్స్ ఎ చాలా క్లియర్ స్కై. సూడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యు స్టూపిడ్. కొంచెం రూత్గా రూలింగ్ చేస్తా అంటున్నారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. సో బ్రదర్, ఇప్పుడు ఇంటర్నేషనల్లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది మనకి తాలిబన్స్ గురించి, దాని గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? బ్రో మ్యాచ్ ఆడాలో బ్రో ప్లీజ్ ఆడ. వికెట్స్ ఇక్కడ ఇప్పుడే లేవు, వికెట్సే లేవు ఆడ. మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తే ఫస్ట్ టెన్షన్లో ఉన్నా. అయ్యో బ్రో పోండి బ్రో. సారీ సారీ. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సార్, మనకు వచ్చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది తాలిబన్స్ అని, మీకేమైనా దాని గురించి ఐడియా ఉందా? హూ ఇస్ దిస్ తాలిబన్స్ అని? యాక్చువల్గా ఉగ్రవాద సంస్థ తాలిబాన్ అనేది అది రాజ్యాన్ని అంటే వాళ్ళ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసుకోవడం అయితే దట్ ఈస్ రాంగ్. రాజ్యాంగంలో అది కరెక్ట్ కాదు.
వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఒక ఉగ్రవాద సంస్థ అని, ఉగ్రవాదులని రకరకాలుగా ఉన్నాయి. ప్రజలకు కూడా వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం లేదు. నమ్మకం లేక పాపం చూస్తున్నాము ఇక్కడ నుంచో ఏదో నానా బాధలు పడి అమెరికా నుంచి విమానాల నుంచి కనీసం ఒక ఎద్దుల బండిలాగా లేకుంటే ఒక రైళ్ళు బండిలాగా ఎందరో అసలు ప్రాణాలను, అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అక్కడ ప్రెసిడెంట్ కూడా వెళ్ళిపోయారు అని చెప్పారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ప్రెసిడెంట్ అంటే వాళ్ళకు దురాక్రమాలు, వాళ్ళని ఎదుర్కోలేక ప్రెసిడెంట్ కూడాను పోవడం అనేది, ఇది ఇంకేం చేస్తాం, వాళ్ళ భయంతో వాళ్ళ భయాందోళనతో పోయినారు. వాస్తవంగా అయితే అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.